మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోలా శంకర్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది। ఈ సినిమాతో చిరంజీవి వినూత్న ప్రయోగం చేయబోతున్నారట। దశాబ్దాల కాలంగా టాలీవుడ్ రారాజుగా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే। కొరటాల శివతో ఆచార్య సినిమా కంప్లీట్ చేస్తూనే మరో 3 ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు। అందులో ఒకటే తమిళ మూవీ వేదాళంకు రీమేక్ గా వస్తున్న భోలా శంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ ఎత్తున రూపొందుతోంది। చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేస్తూ భోలా శంకర్ గా చిరంజీవిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు। ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది। దర్శకుడిగా ఈ సినిమాతో తానేంటో రుజువు చేసుకుంటానని మెహర్ రమేష్ పక్కా ప్రణాళికతో ముందుకొస్తున్నారు। చిరంజీవిని గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్ లో చూపించాలని ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారట। మెగా ఫ్యాన్స్ ని హుషారెత్తించేలా మెగాస్టార్ ని 2 డిఫరెంట్ లుక్స్ లో చూపించాలని అనుకుంటున్నారట। అందులో ఒకటి గుండు గెటప్ కాగా మరొకటి ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ చూడని లుక్ అని టాక్ వినిపిస్తోంది। అలా చిరంజీవితో వినూత్న ప్రయోగం చేయబోతున్నారట మెహర్ రమేష్। పైగా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ లుక్ సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది। సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది। ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది। త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు। ఇక ఈ సినిమా నుండి మెగాస్టార్ ఫస్ట్ లుక్ టీజర్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం। ఇప్పటికే కోల్కతాలోని కొన్ని ప్రదేశాల్లో ట్రయల్ షూట్ పూర్తి చేశారట। ఈ సినిమాతో పాటు మలయాళ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను కూడా అలాగే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ 154వ సినిమాను కూడా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు। మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోలా శంకర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి। వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।